లక్ష రూపాయలు ఒరిజినల్ కరెన్సీ ఇస్తే 3 లక్షల రూపాయల నకిలీ కరెన్సీ ఇస్తామని తద్వారా లాభపడవచ్చునని కర్నూలు జిల్లాకు చెందిన ఓ జర్నలిస్టు ఆశ పెట్టారు స్టువర్ట్పురం దొంగలు. ఆ యువకుడికి కత్తులు చూపి అతని వద్ద 50,000 రూపాయలు దోచుకున్న సంఘటన వెలుగు చూసింది. జిల్లాలోని పెద్దారవీడు పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట జంక్షన్ వద్ద గురువారం 1 గంట సమయంలో ఈ సంఘటన జరిగింది. జరిగిన సంఘటనపై యువకుడు పెద్దారవీడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఈ విషయాన్ని స్థానిక పోలీసులు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఎస్పీ ఆదేశాల మేరకు సంఘటన జరిగిన 6 గంటల్లోపే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. పోలీసులు వేగంగా స్పందించి 6 గంటల్లోపే నిందితులను అరెస్ట్ చేయడం పట్ల పోలీసులు ప్రశంసలు అందుకున్నారు. ఈ మేరకు జరిగిన సంఘటనపై ఒంగోలు పోలీస్ కళ్యాణ మండపంలో జిల్లా ఎస్పీ మీడియాకు వివరాలు వెల్లడించి మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కర్నూలు జిల్లా గడివేముల మండలం పేసరవాయి గ్రామానికి చెందిన సంపంగి రమేష్ అనే జర్నలిస్టుతో స్టువర్ట్పురం దొంగల ముఠా నకిలీ కరెన్సీ సరఫరా చేసే విషయమై గత వారం రోజుల క్రితం రమేష్తో ఫోన్లో మాట్లాడారని అన్నారు. ఈ సందర్భంగా రమేష్ 1 లక్ష రూపాయల ఒరిజినల్ కరెన్సీ తమకు ఇస్తే 3 లక్షల రూపాయల నకిలీ కరెన్సీ ఇస్తామని, ఈ నకిలీ కరెన్సీ ఒరిజినల్ కరెన్సీ మాదిరిగానే ఉంటుందని, వీటిని చలామణి చేసుకుని లాభపడవచ్చునని ఆశ చూపారని ఎస్పీ తెలిపారు. గురువారం ఉదయం పెద్దారవీడు మండలం కుంట జంక్షన్ వద్దకు వస్తే నకిలీ కరెన్సీ శాంపిల్స్ చూపిస్తామని రమేష్కు దొంగల ముఠా చెప్పిందన్నారు. దీంతో రమేష్ అతని స్నేహితుడు నాగేశ్వరరావు ఇద్దరు కలిసి మోటార్ బైక్పై కుంట జంక్షన్ వద్దకు వచ్చి నిందితుల్లో ఒకరైన రమేష్కు తాము వచ్చిన విషయమై ఫోన్ చేసి చెప్పామన్నారు. దీంతో రమేష్ ఓ ముసలి వ్యక్తికి 500 రూపాయల కరెన్సీ ఇచ్చి రమేష్ వద్దకు పంపించాడని ఎస్పీ అన్నారు. దీంతో ఈ డీల్కు రమేష్ ఓకే చెప్పాడని, దీంతో ఆ ముసలి వ్యక్తి ఇక్కడ ప్రజలు ఎక్కువ మంది ఉన్నారని ఎవరైనా చూస్తారని, మీరు మా కారు ఎక్కితే ఊరు బయటకు వెళ్ళి నకిలీ కరెన్సీ ఇస్తామని రమేష్ అతని స్నేహితుడిని కారు ఎక్కించుకుని రోడ్డుకు దూరంగా ఉన్న పొదల్లో నకిలీ కరెన్సీ ఇస్తామని తీసుకువెళ్లారు. అనంతరం రమేష్ను అతని స్నేహితులను నిందితులు కత్తులు చూపించి చంపుతామని బెదిరించి రమేష్ వద్ద ఉన్న 50,000 రూపాయల నగదును ఒక సెల్ ఫోన్ తీసుకుని నిందితులు కారులో ఉడాయించారు. దీంతో బాధితుడు రమేష్ జరిగిన సంఘటనపై పెద్దారవీడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. జరిగిన సంఘటనను స్థానిక పోలీసులు తమ దృష్టికి తీసుకురావడంతో తాను పశ్చిమ ప్రాంతంలోని పోలీసులను అలర్ట్ చేసి నిందితులను వెంటనే పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. దీంతో మార్కాపురం డీఎస్పీ నాగేశ్వరరెడ్డి పర్యవేక్షణలో పొదిలి సిఐ శ్రీరామ్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేసి సంఘటన జరిగిన 6 గంటలలోపే నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. అరెస్టు చేసిన నిందితుల్లో గుంటూరు జిల్లా స్టువర్ట్పురంకు చెందిన గుత్తి విలియమ్స్, కారిద్దుల రమేష్, దేవరకొండ శ్యామ్, సత్తుపాటు కిషోర్తో పాటు ఒంగోలు సంతపేటకు చెందిన మన్నేపల్లి సురేష్ మొత్తం 5 నిందితులు ఉన్నారన్నారు. నకిలీ కరెన్సీతో లాభపడతామని ఆశపడి దొంగల ముఠా చేతిలో మోసపోవద్దని ఎస్పీ ఈ సందర్భంగా ప్రజలను కోరారు. జరిగిన సంఘటనపై వేగంగా స్పందించి 6 గంటల్లోపే నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనపరిచిన మార్కాపురం డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, పొదిలి సిఐ శ్రీరామ్, పెద్దారవీడు డీఎస్పీ రామకృష్ణతో పాటు పలువురు పోలీస్ సిబ్బందిని అభినందించి రివార్డులు అందజేశారు. బాగా ఫాస్ట్గా కోఆర్డినేటెడ్ ఫ్యాషన్లో పనిచేస్తూ విదిన్ బాగా ఫాస్ట్గా స్పందించి పోలీస్ ఆఫీసర్లు క్షేత్ర స్థాయిలో ఒక్కసారి పబ్లిక్కి అందరికీ భరోసా కల్పించారు. ర్యాంక్ ఆఫ్ టెకాయిట్స్ ఇన్ దిస్ కేస్ బిలాంగ్స్ టు స్టువర్ట్పురం. సో ఈ స్టువర్ట్పురం నుంచి వారి గ్యాంగ్ ఆఫ్ టెకాయిట్స్ వాళ్ళు వచ్చేసరికి ఇంతక చెప్పాము స్టువర్ట్పురం గుంటూరు జిల్లా. ఇందులో ఇది మామూలుగా అది కాదు, ఇందులో ఒక ప్రత్యేకమైన పద్ధతితో ఒక ట్రాప్ సెట్ చేసుకుంటూ వాళ్ళు చాలా ప్లానింగ్తో తెలివిగా కనిపించిన ఫేక్ నోట్స్ విచ్ కెన్ బి యూజ్ ఫర్ రియల్ పర్పసెస్. ఇది ఒక 15 డేస్ వరకు చాలా చాలా ఉద్దేశపూర్వకంగా బాగా ఎఫెక్టివ్గా సైకలాజికల్గా ఈ నమ్మించి ఇట్లా ఏదో ఈ మాట ఆడి అందులో ఏదైతే ఈ మోసపోయిన బాధితులు ఉన్నారో వారు కూడా కొంత అమౌంట్ తీసుకుని అక్కడికి వచ్చారు. ఇన్ ది హోప్ దట్ దే విల్ ఎక్స్చేంజ్ విత్ ది అదర్ పార్టీ. అదర్ పార్టీ కూడా అక్కడ ఒక కార్ని హైర్ చేసుకుంటూ అక్కడికి వచ్చారు. అండ్ ఫ్రెండ్ దట్ ఇన్ కేస్ యూ టెల్ ఎనీబడి విల్ కిల్ యూ. ఇన్ఫ్యాక్ట్ వారు వారి మధ్యలో జరిగినటువంటి కాన్వర్సేషన్ అయితే యాజ్ పర్ ది ఇన్వెస్టిగేషన్ సో ఫార్ ద డీల్ వాజ్ సపోజ్ టు బీ ఫర్ బిగర్ అమౌంట్. సో ఏదైతే ఇందులో బాధితులు ఉన్నారు, ఒక పేరెంట్ ఉన్నారు, వారు